హైదరాబాద్ గోల్కొండలో కారు బీభత్సం సృష్టించింది. ఇబ్రహీం బాగ్లో రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన కారు బైక్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో యువకులు కారు నడిపినట్లుగా తెలుస్తోంది. కారులో మద్యం బాటిళ్లు కూడా లభ్యమయ్యాయి. ఐటీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పరిస్థితి రాంగ్ రూట్ లో ర్యాష్ గా తీసుకొచ్చినటువంటి కారు ఒక్కసారిగా ఆ బైక్ ఉండి కొట్టింది. బైక్ పైన 5 ఏళ్ల చిన్నారి తీవ్ర గాయాల పాలన నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు స్థానికులు హుటాహుట్న ఆసుపత్రి తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి చనిపోయిన విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. అయితే కారులోని వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. స్పాటుకు చేరుకున్న కోరుకుంటే పోలీసులు కారు డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే గోల్కొండ ఇబ్రాహీం బాగ్ లో ఈ కారు ప్రమాదానికి సంబంధించి చూసినట్లయితే కారు బీభత్సమైనటువంటి పరిస్థితి, బైక్ పూర్తిగా కూడా రోడ్డు పక్కన గుంతలోకి పడిపోయినటువంటి నేపథ్యం, బైక్ అంతా కూడా నుజ్జుజైన పరిస్థితి, కారు ముందు భాగం కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి చూస్తా ఉంటే ఏ స్థాయిలో అతడు ర్యాష్ డ్రైవింగ్ చేశాడనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బైక్ ను వెనక నుంచి ఒక్కసారిగా ఢీకొన్న నేపథ్యంలో చిన్నారి ఎగిరిపడి తీవ్ర గాయాల పాలై 5 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, అక్కడ కూడా స్థానికులంతా కూడా అక్కడ ఒక విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అతివేగంగా కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తా ఉంది. పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని కూడా ర్యాష్ డ్రైవింగ్ తో పాటు డ్రంక్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. అయితే ఇతడు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ విధంగా ప్రమాదం జరిగిన అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షితో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సంఘటన స్థలంలో కారు బైక్ పడి ఉన్న సిచ్యువేషన్ చూస్తా ఉంటే మాత్రం అతడు మద్యం మత్తులోనే అతివేగంగా నడిపి వెనక నుంచి అంటే పూర్తిగా లెఫ్ట్ సైడ్ కు వచ్చి బైక్ ఢీకొట్టిన పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. ఆ తల్లిదండ్రులకు సంబంధించి కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. కార్తీక్, రైట్ వాసు.